అందరికీ నమస్కారం. 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి 600కి పైగా హామీలన్నీ చెప్పారు, ఏది నెరవేర్చలేకపోయాడు. చంద్రబాబు నాయుడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆ విషయంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసింది ఏమీ లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మీరు అందరు చూసుంటారు, ప్రజలందరికీ రీచ్ అయ్యింది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నా. ఒక చంద్రబాబు నాయుడు గారు నమ్మదగ్గ వ్యక్తి కాదు అనేది నేను చెప్తున్నాను. మొదటి నుంచి సొంత తమ్ముడినే మోసం చేశాడు, సొంత తమ్ముడికే టికెట్ ఇవ్వలేదు. సొంత తమ్ముడు ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతను ఈరోజు సొంత తమ్ముడిని గొలుసులతో తాళ్లతో కట్టేస్తున్నారు. నేను ఈరోజు కాదు, నెల రోజుల నుంచి అడుగుతున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ తమ్ముడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టు చూపించమని చెప్పి దాని గురించి రెస్పాన్స్ లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోవట్లను తయారు చేసి పక్క పార్టీలకు పంపించి వాళ్లతోటి ఆ పార్టీలతోటి జిమ్మిక్కులు చేయించడం తెలుసు. ప్రజల్లో చంద్రబాబు నాయుడికి ఎటువంటి ఇది లేదు. కేవలం గరడీలు చేస్తూ మోసాలు చేస్తూ ఇటువంటి పనులు చేస్తూనే చంద్రబాబు నాయుడు గట్టెక్కుతున్నాడు. సొంత బలం మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి గెలిచే కెపాసిటీ లేదు, గెలవలేడు. ఈరోజు కేవలం ఇన్ని పార్టీలను అడ్డం పెట్టుకొని పరోక్షంగా లేకపోతే ఇంకో విధంగా కేవలం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడదామనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు గత 12 రోజుల క్రితం సొంత చెల్లెలు చంద్రబాబు నాయుడు గారి చెల్లెలకి తిరుపతిలో యాక్సిడెంట్ జరిగితే ఆమె ఈరోజు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి హాస్పిటల్లో గడుపుతుంటే హైదరాబాద్ షిఫ్ట్ చేసి హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఈరోజు గత 12 రోజుల నుంచి ఈరోజు దాకా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ ఆయన భార్య కానీ సొంత చెల్లెల్ని పలకరించే పరిస్థితి లేదు, ఒక ఫోన్ కూడా చేయలేదు. ఆమె ఏ పరిస్థితుల్లో ఉందో కూడా చూడలేదు. సొంత చెల్లెల్ని చూడలేని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తారనేది ప్రజలే తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు అతని ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ అలాగే చూస్తారని నేను నమ్ముతున్నాను. కేవలం వైఎస్ రాజశేఖర్, ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు ఈరోజు అందరి ఇళ్లలో చాలామంది పెట్టుకున్నారు. రేపు ఫ్యూచర్లో కూడా అదే విధంగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా ఇళ్లలో పెట్టుకునే పరిస్థితి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈరోజు లోకేష్ 10th క్లాస్ పాస్ అవ్వడనే భయంతో చంద్రబాబు నాయుడు నారాయణ స్కూల్ వాళ్ళని పిలిచి కొడుకుని ఎలా పాస్ చేయించుకున్నాడో నాకు తెలుసు. కేవలం కొడుకు 10th క్లాస్ పాస్ చేసినందుకు ఈరోజు నారాయణ స్కూల్ పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంత ఉన్నత స్థితికి ఎదిగింది అనేది కేవలం నాకు తెలిసిన విషయమే. అది ఈరోజు నారాయణ స్కూల్కి ఇంత సపోర్ట్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడంటే ఆ పప్పుకి చదువు రాదు, ఆ చదువుని చెప్పించింది కేవలం నారాయణ స్కూల్ వాళ్లే కాబట్టి అది ఏమి జిమ్మిక్కులు చేశారో 10th క్లాస్ ఎలా పాస్ చేశారో కూడా మొత్తం నాకు తెలుసు. ఇప్పుడు మీకు పాల డైరీ వ్యవస్థ తెలుసు, మీకు మన కోఆపరేటివ్ డైరీని మొత్తం సర్వనాశనం చేసి హెరిటేజ్ కోసం కేవలం ప్రతి డైరీ ప్రతి కోఆపరేటివ్ డైరీని మూయించారు. ఈరోజు విశాఖపట్నం డైరీకి సంబంధించిన సబ్జెక్టు, విశాఖపట్నం డైరీకి డైరీ నుంచి వీళ్ళకు వచ్చే మద్దతు, అక్కడి నుంచి పాలు మొత్తం హైదరాబాద్ వస్తున్నాయి, అందరూ తెలుసు ఆ విషయం. వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ సంగం రెడ్డిని నాశనం చేసినందుకు గుంటూరు జిల్లాలో ధూళిపార నరేంద్రకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. అక్కడ చిత్తూరు డైరీని నాశనం చేసినందుకు అక్కడ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి వాళ్ళని పరిస్థితుల్లో పెట్టాడు. కేవలం చంద్రబాబు నాయుడు జిమ్మిక్కు రాజకీయాలతోటే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. అమరావతిని నేను ఏదో చేసేస్తున్నాను అది ఇది అని చెప్తున్నాడు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను హైదరాబాద్ని హైదరాబాద్ సిటీని నేను నిర్మించానని చెప్పుకుంటున్నాడు. అదంతా అబద్ధం. 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి నిర్మించుకుందే హైదరాబాదు. చంద్రబాబు నాయుడు చేసింది కొంత, చెప్పుకునే చాలా ఎక్కువ. చంద్రబాబును నమ్మొద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోండి నా ప్రార్థన. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, కేవలం సొంత చెల్లెల్నే
పరామర్శించే టైం లేని చంద్రబాబు నాయుడు, సొంత చెల్లెలకు ఏమైందో తెలుసుకోలేని చంద్రబాబు నాయుడు, సొంత చెల్లెలు ఈరోజు హాస్పిటల్లో ఏ పరిస్థితుల్లో ఉందో చూసుకోలేని చంద్రబాబు నాయుడు, అది గతంలో ఎప్పుడో జరిగిపోయిన రామమూర్తి నాయుడు గారి దగ్గర నేను చెప్పేది. ఈరోజు హైదరాబాద్ హాస్పిటల్లో వాళ్ళ చెల్లెలు ఉంది, వాళ్ళ చెల్లెల్ని ఈరోజు వచ్చి పరామర్శించి కనీసం చూసి బాగున్నావా లేదా అని చూసుకునే పరిస్థితి లేని చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ చెల్లెమ్మలు ఎలా ఓటేస్తారు, అక్క చెల్లెళ్ళు ఎలా ఓటేస్తారు. నేను ఒకటే కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ చెల్లెమ్మలకి, తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి, సొంత తమ్ముడిని చూడలేని చంద్రబాబు నాయుడు, సొంత చెల్లెల్ని చూడలేని చంద్రబాబు నాయుడు ఈరోజు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, తమ్ముళ్ళని, చెల్లెల్ని 100% చూడడు అని చెప్పి నేను చెప్తున్నాను. ఈ మాట మీకు అందరికీ తెలిసింది డెఫినెట్గా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అతను ఇచ్చిన హామీలు మొత్తం డెఫినెట్గా నెరవేరుస్తాడు. ఇదే మేనిఫెస్టో ప్రకారం 5 సంవత్సరాలు పరిపాలన చేసి మేనిఫెస్టో మొత్తం చేసిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చి నేను ఏమేమి చేశానని కూడా చెప్తానని కూడా నిన్న వాగ్దానం చేశారు, మీరు అందరూ చూశారు. ఈరోజు 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ వ్యతిరేకంగా పార్టీని స్థాపించారు. అది కాంగ్రెస్ పార్టీలో ఆ రోజుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వర గారు వీళ్ళందరూ కలిసి ఆ రోజుల్లో వర్క్ చేసి అతి చాలా అఖండ విజయంతో రామారావు గారిని గెలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు, అదే చంద్రబాబు నాయుడు ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి తీసుకుపోయి తాకట్టు పెడతానని ప్రయత్నిస్తున్నాడు. ప్రతి ఎలక్షన్కి బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, ఇంకొక పార్టీ లేదు, ప్రతి పార్టీ ఏదో ప్రతి 5 సంవత్సరాలకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవటం, ఆ పార్టీని మోసం చేయటం, ఆ పార్టీతో బయటకు రావటం, ఆ పార్టీని తిడటం. ఈరోజు మోడీ 4 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు నెత్తి మీద ఎక్కించుకొని నాకు ప్యాకేజ్ కావాలా, ప్యాకేజ్ కావాలని చెప్పింది చంద్రబాబు నాయుడే. ఈరోజు ప్యాకేజ్ వద్దు, కేవలం మాకు హోదా కావాలా అని జగన్మోహన్ రెడ్డి గారు హోదా కోసం పోరాడుతున్నారు. కేవలం ఈరోజు హోదా వస్తే ఎన్ని విధాల బెనిఫిట్లు మనకు జరుగుతాయి అంటే, కేవలం హోదా మీద ఈరోజు వ్యాపారస్తులందరూ డిపెండ్ అయ్యింది, డిపెండ్ అయ్యి కష్టపడి అందరూ వ్యాపారాలు చేసుకుంటే ఈరోజు 1 రూపాయి లాభం వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు సంపాదించిన సంపాదన మొత్తం జిఎస్టీ రూపంలో మొత్తం పోతుంది. 18%, 20%, 26% జిఎస్టీ కడుతుంటే వ్యాపారస్తులకు ఎక్కడ డబ్బులు మిగులుతాయి. అదే హోదా వచ్చి ఉంటే జిఎస్టీ ప్రాబ్లం ఉండేది కాదు, జిఎస్టీ వచ్చేది కాదు. ఎన్ని రకాల బెనిఫిట్లు జరుగుతాయో మీ అందరికీ తెలుసు. ఆ ప్యాకేజీ అన్నాడు, ప్యాకేజీ ఇచ్చిన డబ్బులు ఏం చేశాడో తెలియదు. మన అమరావతి కడదానికి ఇచ్చిన డబ్బులు ఏం చేశాడో ఎవరికి తెలియదు. అమరావతిలో ఇప్పుడు కట్టింది కేవలం 2 బిల్డింగ్లు మాత్రమే, అవి కూడా టెంపరీ బిల్డింగ్లు. అతనికి ఇచ్చిన అన్ని 1000 కోట్లు కనుక మా లాంటి వాళ్ళకి ఎవరికన్నా, బిల్డర్లకు కానీ ఎవరికన్నా ఇచ్చుంటే ఈరోజు అమరావతి మొత్తం పూర్తయిపోయేదని నేను చెప్తున్నాను. అమరావతిని డెఫినెట్గా 100% జగన్మోహన్ రెడ్డి గారే నిర్మిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తారు. ఇంకో 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి కనుక అవకాశం ఇచ్చిన అమరావతి అనేది కడతాం అనేది జరగని పని. అమరావతిని డెవలప్ చేయడం అనేది చంద్రబాబు చేయలేడు డెఫినెట్గా. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నా, కేవలం చంద్రబాబు నాయుడు స్వార్థపరుడు, చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు లాంటి వాడు, అటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోకూడదు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా. అట్లనే బీసీలకి ఈరోజు పెద్ద పీట వేసి 45 సీట్లు బీసీలకి కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారే అని నేను చెప్తున్నాను. ఈరోజు ప్రతి దగ్గర ప్రతి జిల్లాలో బీసీలకి ఇంపార్టెన్స్ ఇచ్చి బీసీలందరినీ ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు చేశారు. రేపు పొద్దున కార్పొరేషన్లు పెడుతున్నాడు, అందులో అగ్రవర్ణాల దగ్గర నుంచి ప్రతి దగ్గర ఎస్సీలు బీసీలు దాకా ప్రతి ఒక్కళ్ళకి ఒక కార్పొరేషన్ పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కార్పొరేషన్ తగ్గ ఫండ్ కూడా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్టీ రామారావు గారి పాలన మనం చూస్తాం, రాజశేఖర రెడ్డి గారి పాలన చూస్తాం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇద్దరిని మించిన నాయకుడు అవుతారని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావుడికి భారతరత్న రాకుండా అడ్డుపడింది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎందుకంటే ఒకవేళ భారతరత్న గనక ఎన్టీ రామారావు గారికి వస్తే లక్ష్మీపార్తి పోయి అది అందుకుని ఇద్ది అక్కడ పోయి
భారతరత్న అందుకునిద్ది లక్ష్మీభారతి గారు పోయి భారతరత్న తీసుకోకూడదు అనే ఉద్దేశంతో భారతరత్న రాకుండా అడ్డుపడింది చంద్రబాబు నాయుడు. 28 సంవత్సరాల నేను చంద్రబాబు నాయుడు దగ్గరగా చూశాను. అతను ఎంత మోసగాడో ఎంత దాని దేనికైనా తెగిస్తాడు. అతనే కోవట్లను పెడతాడు, అతనే చేస్తాడు, ప్రతి దాంట్లో అతనే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అతను మేనేజ్మెంట్కి పనికొస్తాడు కానీ ప్రజలకి ముఖ్యమంత్రిగా పనికిరాడు. ఒక కంపెనీకి సంబంధించిన సీఈఓగా పనికొస్తాడు. ఏడ మోసం చేయొచ్చు, ఎక్కడ లాభం తెచ్చుకోవచ్చు, ఎవరిని ముంచొచ్చు, ఎవరి దగ్గర ఏం చేయొచ్చు అనేది చంద్రబాబు తెలుసు. కానీ ప్రజలకు మేలు చేసి ఈరోజు 5 సంవత్సరాల క్రితం చెప్పిన వాగ్దానాల్లో ఏమి పూర్తి చేశాడని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. మళ్ళీ నాకు డెఫినెట్గా ఈసారి చూడండి, నెక్స్ట్ టైం 5 సంవత్సరాలు నేనేం చేస్తాను, సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబుతున్నారో అది కాపీ కొడతాం, అది డెఫినెట్గా దాన్ని అమలు పరచడం. ఇది తెలుసు. జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు నాయుడు మోడీ పేరు, కేసీఆర్ పేరు ఈరోజు వాడుకుంటున్నాడు. కేసీఆర్కి మోడీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడే చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబంధం ఉంది? అక్కడ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్లతోటి ప్రాంతీయ ఇది తీసుకొద్దామని చంద్రబాబు నాయుడు కుయుక్తులు పండుతూ రెచ్చగొడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే చెబుతున్నాను, హైదరాబాద్లో ఈరోజు సెటిలర్లు అనే వాళ్ళు 3 కోట్ల ఓటర్లలో 60 లక్షల మంది సెటిలర్లు ఇక్కడ ఉన్నాం. అందులో 60 లక్షల సెటిలర్లు అంటే 20% మనం సెటిలర్లు ఇక్కడ బతుకుతున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, మన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, మొత్తం మీరు అందరూ అన్ని ఛానల్స్ వాళ్ళు ఇక్కడే బతుకుతున్నాం. ఎవరు అన్నదమ్ముల్లాగా మనం తెలంగాణ వాళ్ళతో ఉంటున్నాం. ఎవరికి ఎవరు బెదిరించలేదు. తెలంగాణలో భూములు లాక్కుంటున్నారు, భూముల మీద ఈ చేస్తున్నారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు, అంతా హాయిగా బతుకుతున్నాం. కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపిస్తే అక్కడ ఇక్కడ తెలంగాణ, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ బాగుంటారని నేను కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందే చెప్పాను మీకు, చంద్రబాబు నాయుడుకి వాడుకుని ఎవరినైనా వాడుకోగలుగుతాడు. అందులో రోహిత్ని వాడుకుంటాడు, అందరిని వాడుకుంటాడు. రోహిత్కి ఏమి ఎటువంటి ఇవి ఉన్నాయో నాకు తెలియదు ఇంటర్నల్గా. కాబట్టి డెఫినెట్గా వాడుకుంటున్నాడు 100%. ఒకవేళ చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారికి గనక నిజంగా ఆరోగ్యంగా బాగుంటే తీసుకొచ్చి చూపించమనండి, ప్రజల ముందు పెట్టమనండి. అతను గొలుసులతో కట్టేయట్లేదా, తాళ్లతో కట్టేయట్లేదా, ఆ మాట చెప్పమనండి. తీసుకొచ్చి స్టేజ్ మీద నుంచో పెట్టమనండి, చూద్దాం, అందరం చూద్దాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తారు. రామ్మూర్తి నాయుడు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎలా ఉన్నారో తెలుసు. చంద్రగిరి ప్రజలకు ఈరోజు చంద్రబాబు నాయుడు, చంద్రగిరి ప్రజలకు చంద్రబాబు నాయుడు గారిని రామ్మూర్తి నాయుడు గారు నిలబెడితే రామ్మూర్తి నాయుడు గారిని అఖండ విజయంతో గెలిపిస్తారు. చంద్రగిరి ప్రజల్లో అంత అభిమానం ఉంది రామ్మూర్తి నాయుడు అంటే, ఆ చంద్రగిరిలో నిలబడితే ఓడిపోతాననే భయంతో కుప్పం పారిపోయాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరిని ఎక్కడ ఏ రకంగా ఎట్లా మోసం చేయాలో ప్రతిదీ తెలుసు. ఏ టైంలో ఎవరిని వాడుకోవాలో ఏం చేయాలో కూడా తెలుసు. ఈరోజు ఆయన పన్నిన ప్రతి కుయుక్తుల్ని వైఎస్ఆర్ పార్టీ 100% ఎదుర్కొంటుంది. ఈరోజు ఈ 4 రోజులు జరగబోయే ఎన్నికల్లో మేము డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అన్ని విధాలా మేము ఎదుర్కొంటాం. అతను చేసే ప్రతి దాన్ని మేము అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వైఎస్ఆర్సీపీని గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 100% అద్భుతమైన ముఖ్యమంత్రిని అందించబోతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని.